నామీద కక్ష గట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయి అనుకున్న చోట 108,000 ఓట్లు పోలేని నేను బీవర్లో ఓడిపోడానికి అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష గట్టారు నామీద పవన్ కళ్యాణ్ అనే వాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈసారి ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతాడో నేను చూస్తాను అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రస్తది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలంత అండగా నిలబడతాం అధికారం లేకుండానే ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే మీరు బాగా చేసుకోండి ప్రభుత్వాన్ని బాగా నడపండి ప్రజల్ని బాగా చూసుకోండి కానీ మేము మీకు బానిసలం కాదు మేము అనడ చెప్పు చూపించి మక్కేలు కొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కేలు ఇరిగిపోతాయి దొంగో పెడతారు వస్తే చెప్పు చూపిస్తే పన్నం పెద్ద మొగోడుగానే మాట మాటి చెప్పు చూస్తున్నా చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడు కాబట్టి నేను రెండు జాగ్రత్త మక్కేలు ఇరిగిపోతాయి సొల్లు మాటలు ఏం చెప్పలేను నువ్వేనా చెప్పేది బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు ఇప్పితే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మన నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు నా మీద కక్ష గట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయనుకున్న చోట 108,000 ఓట్లు పోలేని నేను బీవర్లో ఓడిపోవడానికి అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈసారి ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతాడో నేను చూస్తాను అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రస్తది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలంత అండగా నిలబడతాం అధికారం లేకుండానే ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే మీరు బాగా చేసుకోండి ప్రభుత్వాన్ని బాగా నడపండి ప్రజల్ని బాగా చూసుకోండి కానీ మేము మీకు బానిసలం కాదు మేము అనడ చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కేలు ఇరిగిపోతాయి దొంగో పెడతారు వస్తే చెప్పు చూపిస్తే పన్నం పెద్ద మొగోడుగానే మాట మాటి చెప్పు చూస్తున్నా చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడు కాబట్టి నేను రెండు జాగ్రత్త మక్కేలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేను నువ్వేనా చెప్పేది బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు